టీడీపీ జనసేన కూటమికి జేడీ ఇలా దెబ్బ అనున్నారా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన విశాఖపట్నం నుంచే పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు విశాఖపట్నం కేంద్రంగా ఆయన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు కొత్త పార్టీ అవసరం ఉందని ఇటీవల ఆయన చేసిన ప్రకటన కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది విశాఖ పార్లమెంటు నుంచి జనసేన తరఫున ఇప్పటికే పోటీ చేసి ఓటమి పాలైన తరువాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వచ్చేశారు స్వతంత్రంగా పార్టీ పెట్టడమా లేక ఆమ్ ఆద్మీ వంటి పార్టీలో చేరి ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది ఆయన టీడీపీ వైసీపీలో కాకుండా కొత్త పార్టీ పెట్టి అభ్యర్థిగా పోటీ చేయడానికి మాత్రం అంతా సిద్ధం చేసుకుంటున్నారు విశాఖపట్నంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అక్కడి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ఆయన వైఖరి స్పష్టంగానే ఉంది అవసరమైతే బెడ్ వేస్తామని కూడా ఆయన ప్రకటించారు అలా ఆయన విశాఖ నుంచే మరోసారి పోటీ చేయడానికి జేడి లక్ష్మీనారాయణ రెడీ అవుతున్నారు ఈసారి జనసేన టీడీపీ పొత్తు ఖరారు కావడంతో ఆయన కొత్త పార్టీ నుంచే అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆయన పోటీలో ఉంటే ఎవరికి నష్టమన్న లెక్కలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వేసుకుంటుండడం విశేషం జేడి లక్ష్మీనారాయణకు సొంత ఇమేజ్ ఉంది ఆయనకంటూ కొంత ఓటు బ్యాంకు సహజంగానే ఉంటుంది నిజాయితీ కలిగిన అధికారిగా పేరుండడమే కాకుండా సామాజిక వర్గం పరంగా కూడా కొంత కలిసి వచ్చే అంశమే పైగా విశాఖ వంటి నగరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉండడం కూడా జేడీకి కలిసి వచ్చే అంశంగానే పరిగణిస్తున్నారు గత ఎన్నికలలో జేడీ వల్లనే టీడీపీ అభ్యర్థి భరత్ తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వరికి ముప్పై నాలుగు వేలు ఓట్లు రాగా జనసేన తరఫున బరిలో నిలిచిన జేడి లక్ష్మీనారాయణకు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్లు వచ్చాయి కొంత పార్టీ మరికొంత వ్యక్తిగత ఇమేజ్తోనే ఆయనకు ఆ స్థాయి ఓట్లు వచ్చాయి ఇప్పుడు జనసేన టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ జేడీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ కూటమికే నష్టమన్న అంచనాలు వినిపిస్తున్నాయి జనసేన ఓట్లన్నీ జేడీకే పడతాయన్న టాక్ బలంగా వినపడుతోంది దీంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా లక్ష్మీనారాయణ సొంతం చేసుకునే అవకాశం ఉంది అందువల్ల జేడీకి వచ్చే ప్రతి ఓటు టీడీపీ జనసేన కూటమికి పడేవేనన్న లెక్కలు బాగా వినపడుతున్నాయి అందుకే టీడీపీ జేడీని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైందని మొన్నటి వరకు వార్తలు హల్చల్ చేశాయి కానీ దానిపై జేడీ క్లారిటీ ఇచ్చేశారు ఆయన కొత్త పార్టీ ఇప్పుడు పెడతారు ఏ పార్టీ అన్నది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్ అయింది